కరోనా వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ గాయకులు, సంగీత దర్శకులు, గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తిరుపతి శాసనసభ్యులు బోమన కరుణాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే నివాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతలు ఇచ్చి ప్రార్థనలు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కోలుకొని 100 సంవత్సరాలు జీవించాలని, ఇంకా ఎన్నెన్నో పాటలు పాడాలని, ఎంతోమంది కళాకారుల జీవితంలో వెలుగు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వ్యవహరే ఏకదా బ్రహ్మణ ఉపహరే ఏకదే యజమానాయుస్తేజో దధాతే మహాదేవతాభ్యో నమః. ఓం శ్రీనివాసాయ విద్మహే, వైకుంఠ నివాసాయ విద్మహే, తన్నోం శ్రీ వెంకటేశ్వర చోదమహాదేవ్యే చోద్మహే, విష్ణుపత్ని విద్మహే, తన్నోం శ్రీ లక్ష్మీ ప్రచోదయాత్తో శ్రీరామణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సంగీత సామ్రాట్టు 50 సంవత్సరాలకు పైగా భారతదేశంలో తన గాత్రంతో ప్రజలందరినీ కూడా మైమరిపించి మురిపించినటువంటి మహాగాయకుడు, అపర తాన్సేనైన బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం క్షీణించింది అన్నటువంటి విషయం తెలియంగానే భారతీయుని గుండె తడిసిపోయింది. బాలసుబ్రహ్మణ్యం గారు ప్రతి ఇంటిలోనూ కూడా నిలవై ఉన్నటువంటి ఒక గొప్ప కళాకారుడు. దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడి ప్రతి పాట ఒక మధురమైనటువంటి స్మృతిగా మనకందరికీ మెదిలేటువంటి రకంగా తన గాత్రాన్ని అందించినటువంటి వ్యక్తి. రాజకీయాలకు లేదా ఇతర భేషజాలకు అతీతంగా బాలసుబ్రహ్మణ్యం గారి లాంటి ఒక మహాగాయకుడు ఈ రోజున అనారోగ్యం పాలయ్యారు అని తెలిసిన వెంటనే ప్రపంచంలో ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు, భారతీయులు అందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం కుదుట పడాలా, ఇలాంటి గొప్ప వ్యక్తి మరింత కాలం బ్రతికి ప్రజలకు తన గాత్రం ద్వారా సేవ చేయాలా అని పరితపిస్తున్నారు. అందుకే ఈ రోజున సినీ రంగానికి సంబంధించినటువంటి పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారి కోసమని ప్రార్థనలు చేయమని ఇచ్చినటువంటి పిలుపుతో, బాలసుబ్రహ్మణ్యం గారితో కొద్దిగా అతి కొద్దిగా అనుబంధం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళము, సంగీతం పట్ల, సాహిత్యం పట్ల మమకారం ఉన్నటువంటి మేము ఇక్కడ మానవ వికాస వేదిక అనేటువంటి పేరుతో కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాళ్ళము, మానవీయ విలువల్ని కాపాడాలా అనేటువంటి తలంపుతో కార్యక్రమాలు చేసేటువంటి మేము కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం కుదుట పడాలా అనేటువంటి ఆలోచనతో ఆ పిలుపును అందుకొని ఈ రోజున భగవత్ ప్రార్థనలు చేస్తున్నాం. గతంలో నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు నా స్నేహితుడు శైలకుమార్ గారితో కలిసి ఆయన అదే పనిగా వచ్చి తిరుపతిలో సాహితీ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలలో పాలుపంచుకోవటం జరిగింది. అంతే కూడా కాకుండా నేను ఆ చైర్మన్గా ఉన్న రోజుల్లోనే గుడి బయట మొట్టమొదట గాత్రం అలరించినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారే. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందర మొట్టమొదటి గాత్ర కచేరీ చేసినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆ తర్వాతనే నాద నీరాజనం అన్నది కొద్దిగా మూలగా వచ్చింది. దానికి ప్రేరణ నిజానికి ఆ రోజున బాలసుబ్రహ్మణ్యం గారి చేత మేము పాడించినటువంటి రోజు నాకు ఎప్పటికీ మెదులుతూనే ఉంటుంది. బాలసుబ్రహ్మణ్యం గారు నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది అభిమానులు, నేను అందులో చాలా చాలా చిన్నవాడిననే నా అభిప్రాయము. బాలసుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం కుదుట పడాలని ఆ దేవదేవుడు ఆయన్ను చిరంజీవిగా ఆయన మంచి ఆరోగ్యంతో వచ్చి మరింత తన సంగీతంతో తన గాత్రంతో దేశాన్ని ఓలలాడించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, భగవంతుడిని ప్రార్థిస్తున్నా.